నన్ను హరి కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి ఇంతయు వల్ల కాటియందు కావరియుండి ఉదయమున ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండని నా క్రొత్త కళ్ళు నింపుకని రమ్మోని ఈ సురభాండమును నాకిప్పించినాడు. అహో సురభాండమా, నీవు కడు పూజ్యురాలవు కనుకనే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వ విశ్వంభరాదేవి కాస్థానం బగు మదీయ భుజపీఠిపై ఇట్లధిష్ఠించు. ఇంక నేను త్వరపజే శ్మశాన వాటికే గదగాక. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతు ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్ల లోపలి నిధానము నెత్తనరుగు దొంగలకు ఇది సిద్ధాంజనం. పగలో నిచ్చి తెగి అంతుగాండ్రగైరి తారాడుకుల తల తాపు గట్టే అలవో పాడి పంట మసలు సాగిని ఢాకిని తటుల చుట్టాల సురవి సత్యవిద్రోహి దుర్జ చవికతో కటిక చీకటియలమే దిక్తటములందో శ్మశానవాటికే గదగాక. అహో ఈ శ్మశానమునందచ్చట చూసిన ఎవరొచ్చుట అహో ఎవరు వారు కాట సంకంబు చల్లపకలే సమా ఎంత పొరబడితిని ఇంత పొరబడితిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని కదా. అయ్యయ్యో, ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగలిపిడిది, ఎంత జాలింగలిపిడిది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి ఈ శరీరము మాయామేయ జగంబె నిత్యము నిత్యము నిత్యమని సంభావించి మోహమునం నాయిలాలని నా కుమారుడని ప్రాణముందులాదా పుత్రుడును తోడై రారో దప్పింపగా ఇది విచిత్రమైన ప్రకృతి, మహావిచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, ఎన్నో పోయినవి, కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు మూచిన మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైన లేచనాడు. అయ్యో, ചലനം പുലേ നിശയനം రాగిపోయినవి కన్నీటంబడికిరాగిపోయినవి నికంబిందు పాశానము కలము నిప్పులలో కరగిపోయే ఈ చోటనే భూములేలడి రాజముల అధికార ముద్రికలు అంతరించే ఈ చోటనే గంగలో కలసిపోయే ఈ చోటని ఎట్టి పేరంది కల్గన్న చిత్రలేఖకుని కుంచలు నశించే ఇది పిశాచులతో కదలించు ఆడు రంగస్థలం ఇది మరణదూత తీక్షణమౌ దృక్కులరయ అవని పాలించు భస్మ సింహాసనం పొరలాడు ప్రేమము ఏ యాకటి చుచ్చునను కుమిలి కుమిలి ఆర్తిక తెలిసిన ఏడు రూపేదవాణి నవ్వునా కదా నిరుపేదవానికై భగవడొక్కడు దాచడు కాటి నేలయు Tinele yo. Samadhi dani mida pai fadal minungurum furugo bolika minuku kalçugal guculun adulve అది దీపమందున కాదు కాదు హృదయం వసులు నిలిచి చలియల్ గత పుత్రిక ఏయ భాగ్యయో మొన్ననే దేహం పూడ్చి విశ్వము బాసి వచ్చిన పిల్లవాని శవము అది బిట్టుటా కటి సొదకు నగ్గం పోయినా కంకాళయస్తి అది రాజ్యకాంక్షచే ఆహము భూమిలో కూలిన రాజవాని కళే వరము అది మనుజుల చూచి గదలి ఆవలి కొట్ట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వంభర నటన కౌస్తుభముల్ కమల్చి గర్భమున గిన్యస్తల్బుగా విల్చి ఉత్కటముల్ గుపులిత మేకనొక ప్రకంజే ధర్మం బిందుగారాడెదెం ధర్మం బిందు ఇట్టి శ్మశానమున గలడప్పుడెల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుంటట సహజమే. ఇక నా మంచ దగ్గరకు పోయేదగా దారి బొత్తిగా నిర్ణయించలేకున్నాను. ఈ చితులోని కాష్టమును నేను ఇప్పుడు కరదీపముగా ఉపయోగించుకున్నదగాక. చక్రవర్తులకు సేవకాదనంబు పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కరువు ఏ మిక్కిలి ఉచితమైనది కదా. అయ్యయ్యో, ఈ కొరవి ఎప్పుడే ఆరినది. పోనీ పారవేసేదను. దైవోపహతుడనే నేనెన్ని విధంబ బాధింపబడుచున్నాను. దైవోపహతుడనే నేనెన్ని విధంబన బాధింపబడుచున్నాను. సువర్ణమయ డోళాకేలికిన్ వాసి, సువర్ణమయ డోళాకేలికిన్ వాసి, కొట్టకొనై రోసి తపించునా కొడుకు జాడల్ కాల్చి దుఃఖిల్తున్నా. లోకములోని కష్టములన్నయు నన్నే కోరి వరించినట్లు కాకున్న ఇన్ని కష్టములు ఎవ్వరు అనుభవింతురు. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరలా కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునకి దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించినను గణింపను. కడకతి నీచంబగు ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కాని చేపట్టినదాది నన్నే పరమదైవంబగా భావించు. నా మూలమున తనకంత లేసి కష్టము సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటేగాక తన్నొక్కనికి నీచంబని సంకోచించినప్పుడు తన్నొక్కనికి తెగనమ్ముకున్న నీ చెంబని నేను సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టకి యునర్చు నీచ కృత్యములు సగౌరము లేగునని నాకుత్సాహము కలిగించి నా సత్య దీక్ష కాపాడిన నా అర్ధాంగి లక్ష్మయ్యను చంద్రమతి దేవి యోగ దుఃఖమునే నేగతి అయ్యయ్యో సాధ్వీమణి, నీ పతి బ్రతికుండగా నేను ఈ వనాథవై ఒక్కని దయకు పాత్రురాలవు కావచ్చు. హా కుమార, నేను మరలా నిన్నెప్పుడు చూడగలుగుతున్న తండ్రి. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగుటకు పెట్టనీయక మిగుల గారాపంబను పెంచిన నిన్నిట్టి నిష్ఠుర తంబుకు దాస్యంబున కుప్పగించితి కదా. ఆహా, ఆనాడు నా భార్య పుత్రులను కాలకౌశుకునకు విక్రించినప్పుడు దాసి కదలివేయని అపారుడు తన తల్లి నడలించినాడని నాలోహితుడు ఓరే మా యమ్మనెక్కడకు కొనిపోయేదరు అని తనపై నదినాడని ఆ కాలకౌశుకుడు నిర్దయుడై కుడుమ కోటికి పోయినను నీకు రాజ సంబల్త హెచ్చడురా ఛీ తలకెక్కనే పగరు దాసి పుత్ర అంచుం సుతుం పడద్రోయన్ కొడుకొట్లెనా వదనము కొడుకొట్లెనా వదనము కన్నీలతో చూచే ఆ కొడుకు రొంపపు కోతకోయు అదియే దాసిత్వము బాపి ఎప్పటికైనా నా చింతలేరేపడ నా దేవుండను సతో అసువులను భారంభుగా దౌర్భాగ్యపు కాటికాపరితనము ఈ దౌర్భాగ్యపు కాటికాపరితనము అయ్యయ్యో, ఇట్టి దురవస్థ నుండి సతీశ్వరు తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాజు బిడ్డలకు ఇల్లాలు దిక్కుమాలి పరుల కుంపల చాకరి కట్టేయల్లాడు. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతునకు జన్మింపవలసిన వాడవి. అయ్యయ్యో, ఎంత వైపరీత్యము జరిగిన ఎప్పటికైనా శుభములు రాకపోవు నాను ధైర్యము కూడా అంతరించిన. బ్రతికి ఉన్నంత వరకు దేవికి ఆ దాస్య దుఃఖము నాకి కాటికా పరివుద్యోగము అవశ్యానుభోక్తములే కదా. ఒకటకట మంద భాగ్యుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటి ఆ శాంతికి ఆకేమున్నది లే నానాథం పరిపా ఆనాడు నా భార్యాపుత్రులను కాల కౌశకులకు విక్రయించిన అటు నుండి నేటి వరకు గతము తలంచుకుని వగచుచుండట ఇది నాకు నానాథం పరిపాటి నామది దురంతం పైన చింతాహతి నామది దురంతం పైన చింతాహతి మానై రాజై పత్రమై ధర్మంబైన చైతన్య లీలా నైజంబు చజాచి నిర్వికృత మేళకిళ్ళ నొక్కమ్మడిగబోను యోగి మనంబు రీతి యోగి మనంబు రీతి అప్పుడే శాంతి అప్పుడే 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 పో శాంతి నా చింతకు ఎక్కడి నుండి దీనారవంబు శ్రవణ గోచరముగుచున్నది. పాపము పరికింప స్త్రీ కంఠము ఆ మందభాగ్యురాలెవరో పోయి చూచదగాక. ఈ అర్ధరాత్రమున నా కుమారుని జాడ ఎవరిని అడుగుతున్నా? దిక్కులేని నాకు ఈ ప్రకృతియే తోడు కావాలి. తలదమా సొంతమా పలికిన దోసమా ఎరుగవాని లోహితుని జాడ ఎరుగవాని లోహితుని జాడ పరుగెత్తకమో చక్రవాకి ఏకడనైనా కనుగొంటి మమ్మనా Like a cat, pimp, my ఉన్నావయ్యా, నిన్న కనుగొనటట్లయ్యా ఇరవై పక్షమున కాలికేది ఈ మెత్తని వస్తువు తగిలినది నా కుమారుడి శరీరము కాదు కదా నాయనా. నీకప్పుడ నూరేండ్ల చెల్లి మా తండ్రి పలకవేమి నాయనా. నాయనా అమ్మా ఆకలి ఆకలి నేర్చే నీకు పిడికడల్లా పెట్టలేని పాపిని నేను తల్లినేలా బాబు కొడుక రాజాధిరాజమయ సకల భూములను పాలించినవారు నీకా ఈ దిక్కుమాలను లోహిత నిన్ను కోల్పోయి నేనేమిటో బతికగలను లోహిత కొడుక కొడుక లోహిత నాకిక దిక్కవరు రా తండ్రి ఆశలన్నీ అడుగట్టిన కళ్ళన్నీ కళ్ళలైన కడాసారి నిన్ను కాల్చి కళలన్నీ యును మరచి కడాసారి నిన్ను కాల్చి కళలన్నీ యును మరచి చేతులో నీకు అన్నం పెట్టిన ఈ చేతులతో నిన్ను లాలించి ముద్దాడిని ఈ చేతులతో నీకు తలకర పెట్టిన కర్మ ఏర్పడిందా తండ్రి. ఇంత దుఃఖం అనుభవించడానికి నేనే పాపము చేశా. నువ్వు మాసలు మోసి కనీ పెంచిని ఈ తల్లియా నీకు తలకర పెట్టుతా ఎంత ఘోరం చేయ సాహసిస్తున్నానయ్యా. చనుబాలిచ్చిన తోడనే నిదుర బుచ్చన్ పొత్తులా దోచి చనుబాలిచ్చిన తోడనే నిదుర బుచ్చన్ పొత్తులా దోచి అల్లన జో కొట్టుచు ఒక్కకేళ డోలికబట్టి యోచిన తల్లి ఇప్పుడే చితి భయా చేతనే చేసి కోటీశ్వరము అయినా విచారించిన తప్పేమున్నది? పడతి పడతి యవ్వతే నీవు నాలుగరుగంగా పోవుచున్నావు. రాలుగరుగంగా పోవుచున్నావు. గతించిన వీడు నీ కొడుక? అవునయ్యా, ఒక్కగానొక్క కొడుకయ్యా. అవునయ్యా. యద్దాన గతించే నీకు ఎవ్వరూ చుట్టముల్లేరా? ఈ నది రేజు ఒంటిగా ఎట్లు వచ్చితివి శ్మశాన క్షోణికి? చిత్రమయ్యడు నీ రీతి వచింపు ఏడ్చి ఫలమేమి? ఊరటను బంధుమా మాట్లాడిన తప్పు కాదు కదా, మౌనం మోహించిన కార్యమున నెరవేరదు కాని ఇట్లు మాట్లాడి చూచదగాక. మానిని అయ్యా, నే సిద్ధుండగాను భూతేశుండకాను ఈ వల్ల కాటి ఎందు కావలి కాయువాడను. కాని సాహసము చేసి ఈ అర్ధరాత్రంబున తోడులాగే ఈ కాతికి శవమేల తెచ్చితువో ముందు చెప్పుము. నీ చరిత్రమేమో ఎరింగింపుము, వచ్చిన కష్టములను భవింపక తీరదు కదా. ఎట్లు తీరునయ్యా? అయ్యా, నా దేన చరిత్ర మీకు ఎంత విన్నవించగలిగయ్యా? నా దేన చరిత్ర మీకు ఎంత విన్నవించగలనయ్యా? అనగా మహానుభావుడా, మహానుభావుడా, మీరు నాకు కడు పూజ్యనోలే తోచుచున్నారు. నేనే కాశీపురమున ఒక బ్రాహ్మణుని ఇంట దాసినయ్యా. దాసివా? అవునయ్యా. నీ పేరు? నా పేరు నా పేరి కాశీపురమున హంసనారి నందురయ్య. చనిపోయిన వీడు నా ఒక్కగానొక్క కొడుకయ్యా. వీడు నాటి సహాయం సమయమున అడవికి పోయి కంటలో కుసాగుల తమ్మను అయ్యడకడుదరన్న దురదృష్టము చే పెను బాబు చేత నీ కొడుకులకు పొంగి పొరుగా ఈ మాలిన్యం చూచినప్పుడల్లా నా హృదయము అకారణముగా దుఃఖ సంకుల మగుటి ఏకాక విశేషించి ఈ అలివేని నోట వచించును ఒక గమా అలివేని నోట వచించును ఒక గమా ఒక్క వజ్రాయుధమై ఫెకల్చడు శిలాకృతిగాంచిన నాదమానసము ఏమమాట పొందికయు ఎలాగుతరంగును దంతమెల్లా చంద్రమతి సతీమణి ఇక్కంత కష్టోదతం బెల్ల మంద భాగ్యుండనేన నాకే తగిలి వచ్చుచున్నవి. చనిపోయిన వీడు నా చీచి నాయన లోహిత నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నా పాడు తలంపునకెట్టి దురూహపడమినది నా వెడుగు తలంపుల మానివేసి నా విధియందు నేను అప్రమత్తుండనే వెలంగదగాక. మానిని అయ్యా, ఓ మానిని అయ్యా, నీ వ్యవతివైన మాకేమి గాను నా యాజ్ఞ లేకుండగా ఈ కాతికి శవమేల తెచ్చుతువో ముందు చెప్పుము. శవదహనకు కూడా ఒకరి ఆజ్ఞ కావలేనటయ్యా. ఇచ్చటి కాటి చట్టములు నీవు బొత్తుగా గుర్తరుంగకున్నావే. కాటి చట్టములా? ఎరుగనయ్యా. ఎరుగవా? ఎరుగను. ఎరుగవా? ఎరుగనయ్యా. ఎవరు కాలి దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన గాని నేను ఈ దహన కార్యం ఉపక్రమింపను. నీవు చూడగా ఉన్నావు గాని పదా అయ్యా పదా పద పద ఎప్పుడైనా తరవా తడవయ్యను మాకు ఇలా నిల్చదవు నీ కుమారుని కలే పరమావల పోరయ్యా. అయ్యా సాత్తిపమయ్యా, ఈ అర్ధాత్మడ ఒంటరిదారనయ్యా, ఎట్లా పోగలనయ్యా? సాత్తిపమయ్యా సాత్తిపమయ్యా పోగలనయ్యా. సోదరయ్యను తలగాజ కబూల ఖునురా అయ్యా. అయ్యా, ఎనుకకి చేసిన అపరాధమును క్షమింపయ్యా. ఇప్పుడు చూడగమ్మల చేసుకున్న గాని గ్రాసవాసములు జరగని కడు పేదరాలనయ్యా. నేనే సుమునా మీకు కాటి సుఖము చెల్లింపగలను. గ్రాసవాసములు జరిగిని నిర్భాగ్యురాలనయ్య. మానిని అయ్యా, నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి. భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేమెక్కుడు పేక్షింపము. మాడ యొకటియు పిండంబు దండులంబులు ఒక పాతయు మాకిచ్చినను గాని నేను ఈ శవమును దహింపనీయను. అయ్యా, నన్ను నీవు కఠిన పుండని ఎంచినను సరియే. కులధర్మంబు నీటను బుచ్చి కులధర్మంబు వీటను బుచ్చి ఏ రీతి కాటికాపరితనము చే జీవించు ఈ చండాలదాసునక కరుణ హరపద పూజకును తొలగి అంచెటు కొలిచి కులాభిమానమును సరగున వెచ్చబెట్టి హరిచందన కీర్తుల వీట బుచ్చి దుష్కరమకు వల్ల కాటి కధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణ కరుణదలం పలికెడిది. ఎవరైనా నేమయ్యా దేన రక్షణమో తప్పు కాదు కదా మహాత్మయ్యా. నాయనా నాయనా, రాజాధరాజకుమారుండేవారు నీకు వల్ల కాటి ఎందు చేరడు నాలుగు కూడా లోచుగా లేకపోయినా మానిని, నీ ఇదంతంబంతయు కడు అద్భుతముగా ఉన్నది. చనిపోయిన వీడు రాజకుమారుడైనట్లు నీ ఏడ్పు వలన మాకు తెలియవచ్చినది. అవునయ్యా, నీవు నిజముగా రాచదేవేరు వేయనొచ్చు. మాకీయవలసిన కాటు సుంకము నీ ఇక్కడ లేకుండునా? రాచదేవేరు నేనయ్యా, ఒకప్పుడు మహారాణి. కాలవై పరిచయముచే ఉత్తమ పదవిని పాసి శరీర మాతృహునై ఉన్నానని మీకు ఇదివరకే విన్నవించుకుంటుంది కదయ్యా. ఓ దయామయ అయ్యాలయ్యా, నాపై మీకు దయరాకుండదు స్వామి. నేనిది బొత్తుగా నమ్మను. నీ వద్దనున్నది విభవము శరీరము మాత్రమే కాదు. మరి ఆలోచించుకో అయ్యా, ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఏమీ లేదయ్యా. నీ వద్ద ఏమీ లేదయ్యా. బాల సూర్య ప్రభా కలితం బల్ వెలుగు ఏమది దానినే ఏమలకైన తగనమ్ము తగనమ్మ వలయునా తగనమ్మ కొరటకు నా వద్ద ఏమున్నదయ్యా నీ వద్ద ఏమను లేదా ఏమను లేదయ్యా దలము భయద ఏమది అదే మాంగళ్యము కావాలు అదే మాంగళ్యము కావాలు అదే మాంగళ్యము కావాలు దానిదే ఏవల కైనను తగనమ్మి నీ సుందర కై వెచ్చన చల్లదే అయ్యో దైవమా నా బతికిందక్క అన్నికు కోసముగా నా మాంగళ్యము కొరకు కచ్చంట కాదు ఇతడు చండాడు కాదు అన్నిలకు కోసమ కారణ మంగళసూత్రమే కనుగొని ఇతడు చండాడు కాడు నిశ్చయముగా నా స్వామి కొడుకు చూడడు స్వామి ఎట్లు పండు తుదికి కాపులో ఎట్లు పండుకొని ఒక్కవారు చూడడు స్వామి మీ నాన్నగారు వచ్చిన ఒక్కమారు కళ్ళ తెరచి చూడమని ఆయన కొడుగా నాయన లోహిత నీకెప్పుడే 100 ఏళ్ళు నిండినవా అయ్యా నీకెప్పుడే 100 ఏళ్ళు నిండినవా తండ్రి మొయలేదు కను మోపగాయలు గాయ మొయలేదు కను మోపగాయలు గాయ సర్వం సహా చక్రతలము మొయలేదే రాయలేదు కను గర్వాయుత్తుల జయతి అఖిల దిక్కుల విజయాక్షరముల రాయలేదే కన తల్లిదండ్రులకు ఇన్ని నీళ్లు విడువవలసిన పని కూడా సలుపలే ఇన్ని పనులున్నదని లోహిత మీరు ప్రాకృతులు వలే శోకాంధకారమున మునుగ తగదు శకుంతో కుమారుడే దారి వెతికి ఏదైనా ఉపాయమైన చూడు స్వామి. తెల్లవారకమునిపై గంట కలగబడుతున్నా మా దొరసాని ఊరుకున్నది స్వామి. నిర్భాగ్యుండని చండాల దాస్యమును పొట్టబోసుకున్న నేను నీకు ఏ ఉపాయమును సహాయము చేయగలను? ఎట్లయినా మీ దొరసాని అడిగి మా స్వామికి ఇవ్వలసిన మాడయును పాత్రను సంపాదించుకుని రమ్ము. నాకిందు రావలసిన పిండాసనము మానుకుంటు దక్క. వేరంటూ లేదు దేవి, వేరంటూ లేదు. నాథా నాథా, ఎట్టి కట్టులందును కూడా మీరు ధర్మపథము తొలగునందులకు సంతసమే కలుగుతున్నది. ఎట్లయిన మా దొరసాని కడికేగి మాడయో పాతయో సంపాదించుకుని వచ్చదను ఆవిడ కాశంతో కూడా దయ చూపుకున్నచో ఆ పరమేశ్వరుడు ఎట్లు విధచున్నా అట్లకు కాక. నేను వచ్చినంత వరకు కుమారుని కలేవర మాత్రము చూచుచుండు స్వామి. అలాగునండి దేవి. అతి నైత్యంబు వహించి దిక్కు చెడి ఇట్లయినాడవే మందురా. నీ బ్రతుకి నాటికి తెల్లవారగదా ఇన్ని బంధాలతో ఓయి వీరదాసు అయ్యా, ఆమె శిశుహంత్రి తనరకమని రాజా ఆజ్ఞ. ఎక్కడ శిశుహంత్రి? ఇదిగో ఈమెయే. ఈమె చంద్రమతి. అయ్యా చంద్రమతి, మీరు నేర స్థాపనయందు పొరపాటు పడలేదు కదా? చంద్రమతో మందమతో మాకు తెలియదు, రాజాజ్ఞ పాటింపు. దేవి, నీవు శశుహంత్రిగా? సెలవంతుకుని పోవచ్చుండే దారిలో ఒక బాలసము నా కాలికి తగిలదు. అంత మతి చలించిన దారుణ ఆ కళాపరము మన కుమారుని దేవుని పరికించి చూస్తుండగా యమకింకని పోలి నారాజమండల చోటుకు వచ్చి వసే పాపాత్మురాలా దుర్మార్గురాలా రాజబిడ్డ నాలో చంపుతామని నగల మూటుకు దారుణ ఆవాడిలో పడవచ్చి తొంక చిక్కను తన్ను చూడాల్సారి సరికి ఇచ్చుకుని పోగా అతడికి ముందు మలుసుకుండా నా తల నరుకు మరి ఇది నానెందుకు కారణము? మే పాదముల పడి నేనే పాపము ఎరగను స్వామి, పాపము. ధర్మమునకి నేటికెంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తంబు మెప్పించవలయునని సేవకులు ఎవరిపైననో నేరమారోపించిన తోడని న్యాయాన్యాయములు కూడా విచారింపక నిరపరాధులను అపరాధులుగాజేసి శిక్షించు చుండెలు ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి జగదేక పావనివి న్యాయపు నింద నీకా కల్పించుట రాజు నిర్దయుడే యోగ్యములు చూడనే దేవుండులే మనల కాపాడగా మణిని మణిని మణి గతమెల్ల మరచిపం పదిల పరపము ఏకాగ్రత హృదయ వృత్తి యుగ్మూర్చి ధ్యానించుకుం గతమెల్ల మరచిపుం నా కొరకే మీరింతగా విచారింపవలెను స్వామి. అయినను ఎక్కడన నీచపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు మీ చేతనే చావగలిగినందుకు నేనెంతగానో ధన్యురాలను స్వామి. నాథ, నేను మీకొనొచ్చు కడపటి నమస్కారం ఇది ఏ స్వామి. నమో తండ్రి సర్వభూతేష ఏ మోక్ష పథం కోరను ఇక ఎన్న జన్మము నాకు Nikalamu gati chamachansa bratuku melde nitam padula palda. Dukama తెలియదు మహాత్మ, నా పూనికి మాత్రము నేను మానను, నా పూనికి మాత్రము నేను మానను. విడచితి రాజ్యమైన సరగుంకులకాంతనునైనా కన్నయ్య కొడుకునైనా అప్పుడైనా నిన్ను విడిచిది నా ఖడ్గమా, ఖడ్గమా. ఆగువాగు, నీ సత్యవ్రతమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు. దేవి, మన సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు, మన కుమారుడు సజీవుని చేసినారు. సంభవ